దాదాపు 8 కిలోమీటర్ల మేర ఖమ్మం మునేరు ఇరువైపులా అటు పోలేపల్లి నుంచి ఇక్కడ ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దాటిన వరకు ఖమ్మం నగరం గుండా ప్రయాణిస్తున్న మునేరుకి ఇరువైపులా ఆర్సీసీ రక్షణ గోడల్ని నిర్మాణం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ కంకరెన్స్ తోని ఫైనాన్స్ అలొకేషన్స్ తోని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేపట్టడం ఇవ్వడం జరిగింది. ఇవాళ మీకు ఇచ్చిన మీ చేతుల్లో పెట్టిన ఈ జీవో కాపీ 690 కోట్ల రూపాయలతోని చేపట్టడం జరగబోతా ఉంది. నేను ముందుగా నేను ఈ సమస్యని లేవనెత్తినప్పుడు క్యాబినెట్లో ఒక నెల రోజుల క్రితం, కేవలం 1 మంత్ బ్యాక్, లాస్ట్ మంత్ మరి జూలై ఎండ్లో వరద వచ్చింది. వచ్చిన 3 రోజుల తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ ఉండే, క్యాబినెట్ మీటింగ్ ఉంటే అనుకుంటాం మనం కూర్చే క్యాబినెట్ మీటింగ్లో ఈ సమస్యను లేవనెత్తినప్పుడు దాన్ని సార్ ఎమ్మటే అవగతం చేసుకొని ఈ మునేరుకి ఫ్లడ్కి శాశ్వత పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో మళ్ళీ కొంతమేరనే చేపట్టాలని గతంలో, అంటే ఒక్క బొక్కలగడ్డ సారథినగర్ వరకు కొంతమేరనే ఏదో రక్షల గోడలకి గతంలో 146 కోట్లకి ఎస్టిమేట్ చేసి ఉంచడం జరిగింది. కానీ దాన్ని అట్లా కాదు, దీన్ని కాంప్రహెన్సివ్గా మొత్తం టోటల్గా ఎంత ఎక్స్టెంట్ అయితే సిటీ ఉందో అంత ఎక్స్టెంట్ వరకు రెండు వైపులా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలా, దీన్ని అల్లటప్పాగా చేయటం కాదని అప్పటికప్పుడు మరి కేసీఆర్ గారు ఇరిగేషన్ అధికారులకి సూచనలు చేసి వాళ్ళని పంపి ఈఎన్సీ వారిని పంపి మరి దాన్ని మొత్తం కాంటూర్ లెవెల్స్ అవన్నీ తీసి ఈ రక్షణ గోడలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అతి తక్కువ ఉండే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ అతి తక్కువ ఉండే విధంగా, ఇల్లు పోకుండా చేసే విధంగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్లాన్ ఇప్పుడు ఎట్లుంటుందంటే సీసీ వాల్, మొత్తం రివర్ బెడ్లోనే సీసీ వాల్ ఉంటుంది, ఇళ్ల జోలికి వెళ్లకుండా రివర్ బెడ్లో రివర్ అంచు నుంచి అక్కడ పాత యాక్వాడెక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్వాడెక్ట్ దగ్గర పోలేపల్లి అంటారు దాన్ని, అక్కడ నుంచి తీసుకొని ప్రకాష్ నగర్ బ్రిడ్జి దాటిన వరకు 8 కిలోమీటర్స్ లెంత్ వస్తుంది. దీన్ని 33 అడుగులు పైన, మొన్న ఫ్లడ్ వచ్చింది 30.7 ఫీట్ వచ్చింది, దట్ వాజ్ ద హైయెస్ట్ ఫ్లడ్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మునేర్. సో అది చాలా ఫాస్ట్గా వచ్చింది, మళ్ళీ 24 గంటల్లో తీసేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 33 అడుగుల పైన హైట్ వరకు ఈ ఆర్సీసీ గోడల్ని నిర్మాణం చేయాలని, అంటే నేను డెఫినెట్గా నేను ఒక సుశిక్షితుడైన పార్టీ కార్యకర్తని, నేను ముఖ్యమంత్రి గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అది నిర్వర్తించిన, నేను మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందే మొదలుపెట్టి నా ఎన్నికలప్పుడు నేను ఒక్కడనే గెలిచిన, తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు గెలిపించినాం, తర్వాత వచ్చిన జడ్పీ ఎన్నికలు గెలిపించినాం, తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలు గెలిపించినాం, తర్వాత వచ్చిన మన డీసీసీబీ ఎన్నికలు గెలిపించినాం, తర్వాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు గెలిపించినాం, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఎన్నిక గెలిపించినాం, తర్వాత తాతమ్మది గారి ఎన్నిక గెలిపించినాం. నేను అన్ని ఎన్నికల్లో నా ముఖ్యమంత్రి గారు నా పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించా, ఇప్పుడు కూడా నాకు ఏ బాధ్యత అప్పచెప్తారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వర్తిస్తా. తర్వాత నా ఇంకో క్యారెక్టరిస్టిక్ కూడా చూశారు మీరు, నేను అనవసరంగా ఇంకోళ్ళ దగ్గర నేను ఏళ్ళు కాళ్ళు పెట్టి వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయను. నా ఎమ్మెల్యే నా అవసరం ఉన్న దగ్గర ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళా, ఎక్కడ నేను వర్గాలు పెట్టలే, గ్రూపులు నేను ముందు నుంచి నేను మీకు చెప్తా ఉన్నా మనస్తత్వం ఏంటనేది. నేను ఈ గ్రూప్ రాజకీయాలకి వర్గ రాజకీయాలకి నేను అతీతుడినని ఫస్ట్ నుంచి చెప్పిన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చెప్పిన, నేను అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలా, మన అందరికీ నాయకుడు కేసీఆరే అని చెప్పి. అందుకనే నాకన్నా ముందున్న సమయంలో మరి వాళ్ళు వీళ్ళకి జైలు ఉండే, కానీ నేను వచ్చిన తర్వాత మీరు చూశారు నేనే
కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏ కార్యక్రమంలో అయినా జై తెలంగాణ అంట తప్పితే వ్యక్తి పూజ లేతే వ్యక్తిగతంగా ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఆటోమేటిక్గా నేను నా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చే పార్టీ అధ్యక్షుడు లేకపోతే కేటీఆర్ గారు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా ఈ ఎన్నికల్లో నా పాత్ర పోషిస్తాను. నా నియోజకవర్గం కాకుండా నాకు ఏ క్షేత్రం ఇచ్చినా కూడా తప్పకుండా నా ఒళ్ళుంచి పనిచేస్తా, నా శ్రమ మొత్తాన్ని అక్కడ పెడతాను. నేను మనకు ఆల్రెడీ గ్రానైట్ ఉంది, దాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏ అవకాశం వచ్చినా కూడా ముందుకు తీసుకుపోయే అవకాశాన్ని ముందుకు తీసుకుపోతాం తప్పకుండా. ఎస్ సార్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కి మనకి ల్యాండ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అవసరం. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ దానికి సంబంధించి 600 నుంచి 700 ఎకరాలు ఉన్న దగ్గరనే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, మెగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు మొదలు పెట్టమన్నారు. ఆయా జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే వచ్చినాయో ఆయా జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన మరి జోన్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే ఖమ్మం హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి లేదు ఎక్కడా కూడా. అది తిప్పి కొడితే కూడా నాకు 150-160 ఎకరాలు రాలేదు. అవి కూడా గుట్టలు గిట్టలు ఉండే. సో అట్లీస్ట్ అవి ఖాళీ అయితేనన్నా సరే ప్రజా అవసరాల కోసం వాటి కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ నేషనల్ హైవే వాళ్ళకో వాళ్ళకో కలెక్టర్ గారు ఇచ్చి వాటిని ఖాళీ చేసి ఖాళీ అయితే చదునైతే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కో లేకపోతే ఇంకా వేరేనా ఇన్స్టిట్యూషన్స్కో వాటికో వీటికో ఉపయోగపడుతుంది. దాని మీద కూడా చిలువలు పొలవలు చేసి చిల్లర రాజకీయాలు చేసి మట్టి రాజకీయాలు మట్టి దినే రాజకీయాలు మాట్లాడారు. అయినా నేను బాధపడను. నేను ఒక్క విషయం ఏంటంటే ఒక్కోసారి ఈ వ్యక్తి హననాలు వ్యక్తిత్వ హననాలు మరి మనం చూసాం. గతంలో వ్యక్తి హననాలు ఉండేవి, అంటే హత్యా రాజకీయాలు ఉండేవి, చంపేయటమే అప్పట్లో ఈ ఖమ్మం జిల్లాలో చాలా చూసుకున్నాం, పొడుచుకొని చంపుకొని రాజకీయాలు. అవి పోయి ఇప్పుడు ఏమైనాయంటే వ్యక్తిత్వ హననం దగ్గరికి దిగజారింది. సో వ్యక్తిత్వ హననాన్ని చేసే కార్యక్రమాలు కొంతమంది చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలు విఘ్నులు. వాళ్ళకి తెలియదా వాళ్ళు అజయ్ కుమార్ మన్ను తింటాడా లేకపోతే అజయ్ కుమార్ నికార్స్కి ఉంటాడా అని తెలుసు. కాకపోతే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు ఉపయోగపడాలి కాబట్టి బురద జల్లాలనే ఉద్దేశంతో ఎవరో ఎవరితోనో సెకండ్ రాజకీయాలు చేపిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరినో ఫేస్ లేని వ్యక్తుల్ని ఆళ్ళ నీళ్ళని ఆర్టీ యాక్టివిస్టులని అది ఇది పెట్టి మనం పసలేని ఆరోపణలు చేసి ఇన్ని 100 కోట్లు అన్ని 1000 కోట్లు అంటే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. కానీ ప్రజలంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఇప్పుడు అదే కాదు, నేను మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా విఘ్నత కలిగిన మీరు నా మన ప్రెస్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు కూడా నన్ను 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు కదా. నేను ఎవరి దగ్గర ఏం ఆశించలే. నేను ఏదన్నా నా డబ్బులు నా జేబులో పెట్టుకొని రాజకీయాలు చేసిన తప్పితే నేను ఎవరిని ఏం ఆశించలేదు. క్లీన్ పాలిటిక్స్ చేసిన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా పాలిటిక్స్ అనేవి ఓన్లీ డెవలప్మెంట్ ఓరియంటెడే ఉంటాయి తప్పితే ఈ కక్షపూరిత రాజకీయాలు ఇవన్నీ నా మీద చేసిన ఆరోపణలు అన్నీ కూడా చిల్లర ఆరోపణలు. వాటిని వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చేసి తాత్కాలికంగా లబ్ధి పొందాలని చెప్పి కొంతమంది చేసిన ప్రయత్నాలు తప్పితే దాని మీద నేను పెద్దగా అందుకనే దృష్టి కూడా పెట్టనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే గతంలో మంత్రులు ఏ రూపంలో అంటే మీరు చెప్పింది ఎన్నికల్లో ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజలు దయ ఉండాలి. బేసికల్లీ ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించిన విషయంలో మీరు వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. నేను జిల్లా మంత్రిగా కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. 2014లో ఒక సీటే ఇచ్చినాం, 2018లో కూడా ఒక సీటే ఇచ్చారు మీరు జిల్లాకి. అయినా సరే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద మనసు చేసుకొని జిల్లాకి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ప్రాథమికంగా జిల్లా ప్రజల బాధ్యత. మీరు గుండెల్లో పెట్టుకొని ఎక్కువ స్థానాలు మనం కూడా ఇవ్వాలి. మనం లేకుండా 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేవలం ఒక్కొక్క సీటే ఉండింది. ఆ ఒక్క సీటు మనని మా ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం నిజంగా ఉపయోగపడిందని నేను అనుకుంటా. సరే అఫ్కోర్స్ 88లో నా ఓటు నాది కూడా ఉంటుంది, కానీ నిజంగా చెప్పాలంటే ఈ జిల్లా ప్రజలు విఘ్నతతోనే ఆలోచన చేయాలా. మన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం, 3వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఏ సర్వేలైనా అయ్యే చెప్తా ఉన్నాయి, జాతీయ స్థాయి మీడియాలో అయ్యే చెప్తా ఉన్నాయి, జాతీయ స్థాయిలో సర్వేలో అయ్యే చెప్తా ఉన్నాయి, స్థానికంగా కూడా అదే చెప్తా ఉన్నారు. ఆఖరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వేల్లో కూడా అంతర్గతంగా వాళ్ళు మనం 30 సీట్ల దగ్గరే ఉన్నాం, 40 సీట్ల దగ్గరే ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు విఘ్నతతోని ఎక్కువ సీట్లు గెలిపించి అందులో కూడా రాజ్యాధికారంలో మనం పాలు పంచుకుంటే మనం గర్వంగా మనం కూడా తలెత్తుకొని ఉండొచ్చు. కాబట్టి జిల్లా మంత్రిగా నాకు ఆ అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజల్ని వినమ్రంగా వేడుకుంటా ఉన్నా.
ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. నేను ఎచ్చులు చెప్పను, పదికి పది రావాలా, వస్తే మంచిదే హ్యాపీ, కానీ బట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ రావాలనేది నా ఆకాంక్ష. అది మీ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం కాదు, ప్రభుత్వం చెప్తాను. మీరు మనం మీరు మీ కెమెరాల ముందు పెట్టారు కాబట్టి మిమ్మల్ని నేను చులకం చేయదలుచుకోలేదు. డెఫినెట్గా అది సాల్వ్ అవుతుంది, మీకు మీకు తెలుసా సంగతి. నోటిదాకా వచ్చింది, దాన్ని తినే కార్యక్రమం మీరే చేయాలా? మంత్రిగా నేను ఇంటింటికి మంత్రిగా వెళ్ళి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినప్పుడు ఆడబిడ్డలు నాతో పాటు పంచుకున్న ఒక మంచి మూమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైన చెల్లెలు కానీ లేదా వారి తల్లులు కానీ తండ్రులు కానీ, దట్ ఈస్ ద మోస్ట్ మెమొరబుల్ కార్యక్రమం నేను చేసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మోస్ట్ మెమొరబుల్ ఇంటింటికి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం నాకు బాగా పేరు తెచ్చిన కార్యక్రమం, ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా. అట్లనే ఇంకొక విషయం కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, మంత్రిగా నాకు ఇంకా బాగా సంతృప్తినిచ్చింది ఏంటంటే, ఎప్పుడు అసెంబ్లీ సమావేశం జరిగినా కూడా ఖమ్మానికి సంబంధించిన ఫోటోలు కేటీఆర్ గారు ఎగ్జిబిట్ చేస్తూ ఖమ్మాన్ని హైలైట్ చేస్తున్నారు. ఖమ్మం ఇంత బాగా అభివృద్ధి చెందింది, ఖమ్మం వెళ్ళి మీరు చూసిరండి అని చెప్పి ముఖ్యమంత్రి గారేమో వేరే ఎమ్మెల్యేలని, వేరే జిల్లాల ఎమ్మెల్యేలని, వేరే జిల్లాల మంత్రులు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రెండు విషయాల్లో అటు ముఖ్యమంత్రి గారు ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కూడా బోత్ ఫాదర్ అండ్ సన్ బీయింగ్ ద హెడ్స్ ఆఫ్ ది పార్టీ అండ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ నన్ను ఉదాహరణగా ఖమ్మం చూసిరండి అని చెప్పి చెప్తున్నది నాకు నిజంగా కూడా చాలా సంతృప్తినిచ్చింది. కడుపు నిండా నాకు ఒక ఆత్మ సంతృప్తి ఏంటంటే, దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సరే, మీరందరు నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను మీతో పంచుకోవాలి. ఇవాళ మా నాన్నగారు, అందరికన్నా ఎక్కువ మా నాన్నగారు, సరే ఆయన ఆల్మోస్ట్ మరి చాలా సీరియస్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి తలుపులు తట్టు వెనక్కి వచ్చిన ఆయన, ఆయన కూడా ఇవాళ చాలా ఆత్మసంతృప్తితో ఇవాళ ఖమ్మాన్ని బాగా డెవలప్ చేసిండు నా సన్ను, అందరికీ అందరి వాడిగా పేరు తెచ్చుకున్నాడు, ఆశీర్వదించండి అని చెప్పి చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఆత్మసంతృప్తి కలిగింది. అటు కుటుంబ పరంగా కానీ లేదా ఇటు మరి నా కుటుంబంతో పాటుగా నాకు ఈక్వల్ అయిన నా ఫాదర్లీ ఫిగర్ కేసీఆర్ గారు కానీ, నా బ్రదర్లీ ఫిగర్ కేటీఆర్ గారు కానీ పదే పదే అసెంబ్లీలో కానీ బయట కానీ ఖమ్మం విషయాలు, ఖమ్మంకి సంబంధించిన డెవలప్మెంటల్ విషయాలని ఫోకస్ చేస్తూ, ఇది ఇగో ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఫోటో చూపిస్తారు, ఇక్కడ జరిగిన కాలువడ్డు శ్మశాన వాటిక దానికి సంబంధించి ఫోటో చూపిస్తారు, లకారం చెరువు దాంట్లో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫోటోలు చూపిస్తారు, లేకపోతే ఇక్కడ పార్కులు రోడ్ల విస్తరణకు సంబంధించి మన కార్పొరేషన్ బిల్డింగ్ అయితే మొన్న 10 సంవత్సరాల దాంట్లో డాక్యుమెంటరీలోనే మన కార్పొరేషన్ బిల్డింగు, మన లకారం సస్పెన్షన్ బ్రిడ్జ్కి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయండి, వీడియో క్లిప్పింగ్స్. సో ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ యునో నా హార్డ్ వర్క్ని ప్రభుత్వం గుర్తించి డాక్యుమెంటరీల్లో ఆ క్లిప్పింగ్స్ పెట్టడం అనేది నిజంగా కూడా చాలా సంతృప్తినిచ్చింది. బహుశా నేను అనుకోవటం, నేను మంత్రి ఉన్న కాబట్టే నా చేతిలో ఈ మంత్రదండం ఉంది కాబట్టే ఖమ్మానికి ఇన్ని చేయగలిగిన, 76 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఈ 4 సంవత్సరాలు మాత్రమే ఖమ్మానికి మంత్రి పదవి వచ్చిందండి. 72 సంవత్సరాలు ఎవ్వరూ ఇవ్వలే, కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో కూడా ఖమ్మానికి మంత్రి పదవి ఇవ్వలే. ఇచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను రుణపడి ఉంటా. ఖమ్మం ప్రజలు కూడా, ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ఇచ్చిన ఏదైతే నాకు ఇచ్చిన బాధ్యత ఉందో దాన్ని నేను పరిపూర్ణంగా నిర్వహించిన అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న అండి ఒక బాహుబలి ట్యాంకు గుట్టబజార్లు పోతే దాన్ని చూస్తేనే నాకు 25 లక్షల లీటర్లు ఒక దగ్గర ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ని కట్టగలిగినా, వీళ్ళ రమణగుట్ట మీద పైకి ఎక్కిపోవడానికి చాలా కష్టం, ఆ గుట్ట మీద 12 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టగలిగి దాని మీద ఒక ట్రీటెడ్ వాటర్ని ఎక్కించి ఇవాళ 35 వేలు ఉన్న వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ 75 వేలు చేసిందండి. నాకు చాలా సంతృప్తి. నేను వాడవాడ పువ్వాడ పోతే ఒక పెద్దమ్మ అంటా ఉంది, నేను అడిగి పెద్దమ్మ మంచినీళ్ళు వస్తున్నాయంటే, వస్తున్నాయి బిడ్డ, గతంలో ఏముంది బిడ్డ, గతంలో జాకెట్లు చిరిగిపోయినాయి, గూడలన్నీ కాయలు కాసినాయి, ఇవాళ ఇంట్లోనే ఉంది, ఇది దా పట్టుకో మంచినీళ్ళు అంటే తిప్పితే నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఆమె తాగింది నేను తాగిన, చాలా సంతృప్తి అనిపించింది. ఇవాళ 40-45 వేల మంది పేదవాళ్ళు ఇల్లు, 1 రూపాయి కూడా తీసుకోకుండా, యాక్చువల్ రూపాయలు 1 రూపాయి కనెక్షన్ ఇవ్వాలి. కానీ ఇవాళ మీకు ఎక్కడైనా ట్యాంకర్లు కనపడుతున్నాయి ఖమ్మంలో,
ఎక్కడైనా సరే బోర్లు అడుగుతున్నారా? సమ్మర్ వస్తే కంటింజెన్సీ, బోర్లు కావాలి బోర్లు కావాలి బోర్లు కావాలి, ఇంకా చేయాలా? కానీ అయిపోయిందని నేను అనుకుంటలేను. ఒక 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 సిటీగా రూపాంతరం చెందుతున్న ఈ ఈ ఈ టౌన్కి, ఈ దీన్ని సిటీగా చేసేదానికి ఇంకా చేయాలా? కొంతమంది చాలా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారండి నేను చేసిన అభివృద్ధిని. ఆ నాలుగు లైట్లు పెడితే అయిపోయినాయా, నాలుగు రోడ్లు వేస్తే అయిపోయినాయా? నేను చెప్పమంటే ఆ సన్నాసులకి నేను చెప్తా కూర్చోబెట్టి. నేను రోజంతా చెప్పగలను నేనేం చేసినా అనేది, రోజంతా చెప్పగలను. కానీ మీరుండి ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు నేను నేను కొంతమందిని గమ్మత్తుగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ మళ్ళీ అక్కడికే నన్ను తీసుకెళ్తున్నారు, కానీ ఏం చేయ, ఒక్క పని, ఒక తట్టడి మట్టి లేదు ఖమ్మంకి. అసలు నీ ఓటు అడగటానికి హక్కు కూడా లేదు. ఆ నువ్వు గతంలో నువ్వు ప్రాతినిధ్యం వహించకపోతే, ప్రజాప్రతినిధి కాకపోతే అనుకోవచ్చు, గతంలో పనిచేశారు ఎమ్మెల్యేలుగా లేదా పార్లమెంట్ సభ్యులకు కూడా పనిచేశారు. నీ మార్క్ ఒకటి చూపించు, నీ శిలాఫలకం చూపించు ఒక్కటి పోనీ, అట్లీస్ట్ ఖమ్మం టౌన్ మొత్తం మీద ఒక పార్కుకో, ఒక రోడ్డుకో, ఒక మురిక్కాలకో, ఓ మంచినీళ్ళ ట్యాంకుకో, లేకపోతే లేకపోతే ఓ ఫ్లైఓవర్కో, లేకపోతే ఇంకో దానికో నీ మార్క్ నువ్వు సాధించింది ఏదైనా ఉంటే చూపించు. నిల్, బిగ్ జీరో. అప్పటికీ కనీసం వాళ్ళకి ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, లేకపోతే సీడీపీ నిధులు ఉన్నాయి, వాటిలోనన్నా సరే ఎక్కడో చోటైనా సరే ఒక్క మార్క్ చూపించవచ్చు. ఏం లేదు నిల్. నేను అట్లా నేను చెప్పదలుచుకుంటే నేను మొత్తం చెప్పగలను, కానీ అదే చాలా తేలిక తీసేయాలని చూస్తున్నారు. ఈ తేలిక తీసేస్తే తీసేది కాదు. ఒట్టిగా రోడ్డు వేసి లైట్లు పెట్టినామని అంటే అదే అభివృద్ధి అంటే నిజంగా అదే నా అభివృద్ధి. ఇక్కడ మీరందరూ కూడా గుండెమే చేసుకుని చెప్పాలి, ఖమ్మంలో యావరేజ్న ప్రతి అసెట్ వాల్యూ ఎంత పెరిగిందండి? 10,000 ఉన్న గజం ఉన్నది వాళ్ళ 30,000 అయింది, 50,000 ఉన్నది 50,000 అయింది, 50,000 లక్ష రూపాయలు ఎందుకైంది? భూములు లక్షల్లో ఉన్న భూములు కోట్ల రూపాయల్లో అయిపోయింది ఖమ్మం చుట్టుపక్కల. ఎందుకైందంటే అభివృద్ధి జరిగింది కాబట్టి అయింది. ఆ అభివృద్ధి ఫలాలని ప్రజలు అనుభవిస్తున్నారు, దాన్ని మీరు చిన్న చేసి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిభ శక్తుల్ని ప్రజలే నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నారు.